వెల్కమ్ టు ఎన్ఎన్ వన్ న్యూస్. నేను జగదీష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ఏసీబీ వలలో టెక్కలి తహసీల్దార్ పలువురు ఫిర్యాదుతో పక్కాగా వలవేసి పట్టుకున్న అధికారులు. రోజురోజుకు పెరుగుతున్న ఖాదర్ భాషా కుటుంబ దౌర్జన్యం, మా భూములను కబ్జా చేస్తున్నారంటూ ప్రజల ఆరోపణ. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ, ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీనివాస్ గౌడ్. ఇక డీటెయిల్స్ చూస్తే, ఏసీబీ వలలో టెక్కలి తహసీల్దార్ నాగభూషణం చిక్కారు. 400,00,000 లంచం తీసుకుంటూ తహసీల్దార్ పట్టుబడ్డారు. పొజిషన్ సర్టిఫికేట్ కోసం భారీగా డబ్బులు డిమాండ్ చేశారు తహసీల్దార్. ఆక్రమణ తొలగింపు పేరుతో పలువురు నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వెలుగు కార్యాలయం పక్కన ఉన్న షాపులు పొజిషన్ సర్టిఫికేట్ కోసం లంచం డిమాండ్ చేశారని పలువురు ఫిర్యాదుతో పక్కాగా వలపన్ని పట్టుకున్నారు జిల్లా ఏసీబీ అధికారులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో అక్టోబర్ 6వ తేదీ నుండి శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. అందులో భాగంగా ఆలయ ఈవో కార్యాలయం దగ్గర ఉన్న తానిషా కళ్యాణ మండపం నందు ఈవో శివాజీ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కరోనా నిబంధనల దృష్ట్యా ఆలయంలో భక్తులు హాజరై శ్రీరామ పారాయణంలో పాల్గొనవచ్చని ఆలయ ఈవో తెలిపారు. ఇవాళ ఒక్కరోజు నాన్నగారిది ఇదని చెట్లకు లైటింగ్ పెట్టేకపోవాలి. సరే అండి. చెట్లకు ధ్వజిస్తామన్నది మునుగోడు నియోజకవర్గంలో చండూరు గ్రామంలో బహుజన చక్రవర్తి శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ పార్లమెంట్ సభ్యులు బోరా నర్సయ్య గౌడ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, గౌడ సంఘాల జేఏసీ చైర్మన్ మరియు తెలంగాణ గౌడ సంఘం అధ్యక్షులు పల్లె లక్ష్మణరావు గౌడ్, అఖిల భారత గౌడ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గౌడ సంఘాల జేఏసీ కో చైర్మన్ కూరెళ్ల వేములయ్య గౌడ్ మరియు టీజీఓ వైస్ ప్రెసిడెంట్ పుల్లెంల రవీందర్ గౌడ్, జర్నలిస్టు ఫోరం రాష్ట్ర అధ్యక్షులు పల్లె రవి గౌడ్, రాష్ట్ర గౌడ సంఘం నాయకులు ఎంపీపీ కళ్యాణి గౌడ్, విగ్రహదాత గోపాల్ గౌడ్, జయగౌడ అధ్యక్షులు వట్టికుట్టి రామారావు, స్థానిక గౌడ సంఘం నాయకులు శేఖర్ గౌడ్, మల్లేష్ గౌడ్ తదితర గౌడ సంఘ నాయకులు పాల్గొన్నారు. ఒక్కొక్క కులానికి ఒక కోట ఇచ్చి 12 కట్టాలు నా రాజ్యంలో స్వేచ్ఛగా బతకమని 33 సంవత్సరాలు పరిపాలించినటువంటి శివాజీకి సవకాలికమైనటువంటి గొప్ప రాజుల గౌజన రాజుల రాజన పితా అని చెప్పి ఒక గౌరవంలోనే కాదు
చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ కమిషనర్ రంజన్ కుమార్ ఆదేశాల మేరకు అంబర్పేటలోని పలు ప్రదేశాలలో అంబర్పేట పోలీసులు పోస్టర్లను విడుదల చేశారు. ఎక్కడ ఎలాంటి ఘటన జరిగినా తక్షణమే పోలీసులకు సమాచారం ఇవ్వాలని వారు కోరారు. తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్తలు వహించాలని కోరారు. అనుమానంగా ఎవరైనా తిరిగితే తమకు సమాచారం ఇవ్వాలని అన్నారు. నీటి శుద్ధీకరణ, ఎస్టీపీ మున్సిపాలిటీలకు తాగునీరు అందించేందుకు 5,000 కోట్ల రూపాయలు మంజూరు చేయడం సంతోషకరమైన విషయమని టీఆర్ఎస్ రామంతపూర్ డివిజన్ అధ్యక్షుడు మహమ్మద్ ముస్తాక్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు అడుగులు వేస్తున్న సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా కుప్పం నియోజకవర్గ అభివృద్ధిలో దూసుకుపోతుందని ఉప ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధిలో ముందు ఉండి నడిపిస్తున్నారని వారికి కూడా ధన్యవాదాలు తెలిపారు. రామంతపూర్ డివిజన్ చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ఉద్యమకారులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు అందరం పేరు పేరున వచ్చి సంబురాలు జరుపుకున్నాము. అందులో ఈ యొక్క ప్రోగ్రామ్ ఇలా చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర చరిత్రలో కాదు ఈరోజు 5,066 కోట్లు శాంక్షన్ జిహెచ్ఎంసీకి శాంక్షన్ చేసిన ఘనత కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వానికే చెందింది. రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఇంత పెద్ద బడ్జెట్ శాంక్షన్ చేయడం ఇదే మొదటిసారిగా భావించడం జరిగింది. అందులో భాగంగానే ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన ప్రతి ఒక్క కార్యకర్తలు, నాయకులు అంగరంగ సంబురాలు జరుపుకుంటున్నారు సీట్లు. అందులో భాగంగా ఉప్పల్ నియోజకవర్గంలో మా ఉప్పల్ ఎమ్మెల్యే ప్రియతమ నాయకులు గౌరవశ్రీ బేతి సుభాష్ రెడ్డి గారి ఆదేశాలనుసారం రామత ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి 10 డివిజన్లలో అంగరంగ వైభవంగా కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి పాలాభిషేకాలు జరుపుకున్నారు. అందులో భాగంగా రామంతపూర్లో పెద్ద ఎత్తున నా ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. పటాకులు గౌరవ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు శ్రీ చామకూర మల్లారెడ్డి తనయుడు, మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్, మన యువ నాయకుడు డాక్టర్ శ్రీ చామకూర భద్రారెడ్డి వృత్తిని దైవంగా భావించి నిస్వార్థంగా మల్లారెడ్డి ట్రస్ట్ సంస్థ నుండి పేదలకు, నిర్భాగ్యులకు ఉచిత వైద్య సేవలు అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న డాక్టర్ శ్రీ భద్రారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ మద్ది యుగంధర్ రెడ్డి 11వ డివిజన్ కార్పొరేటర్, ఎంపళ్ళ అనంతరెడ్డి 24వ డివిజన్ కార్పొరేటర్, ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మరియు శ్రీ మందడి అశోక్ రెడ్డి, ప్రవీణ్ చంద్రశేఖర్ రెడ్డి, రమేష్ తదితరులు ఉన్నారు. రోజురోజుకి ఖాదర్ భాష కుటుంబ దౌర్జన్యానికి అడ్డు అదుపు లేకుండా పోతుందని, పెద్ద మనుషుల మాటలను లెక్క చేయకుండా రైతులను వేధింపులకు గురి చేస్తున్నారని, ఏ ఒక్క రైతుకు ఏం జరిగినా ఖాదర్ భాష కుటుంబం కారణమై ఉంటుందని రైతులు హెచ్చరిస్తున్నారు. తన తండ్రి నోటి ద్వారానే వీడియోలో బాట ఉందని చెబుతున్నాడు. మరి పైప్ లైన్ ఎందుకు తీసుకొని ఇవ్వడం లేదు అని గమనించండి. మా భూములను కబ్జా చేయడానికి ఈ ప్రయత్నం మొత్తం జరుగుతుందని, వాళ్ళ యొక్క నాటకాలు, అరాచకాలు ఎవరు నమ్మరు అని అంటున్నారు. చింతలపూడి ఎంపీగా బాణావతి రాంబాబు, వైస్ ఎంపీగా సాదరబోయిన వరలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారి బుజ్జిబాబు వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మండల ప్రెసిడెంట్ రాంబాబు మాట్లాడుతూ, నా ఎన్నికలకు సహకరించిన చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజాకి, ఎంపీ శ్రీధర్బాబుకి, మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు జానకిరెడ్డికి, వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ సభ్యులకు, నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఎండీఓ కార్యాలయం అధికారులు, సిబ్బంది నూతన ఎంపీపీ, వైస్ ఎంపీలను సన్మానించారు. తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం మండల పరిషత్ కార్యాలయంలో కొలువుదీరిన పాలకవర్గం పర్వత గుర్రాజు మండల ప్రజాపరిషత్ అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేశారు. స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయ సమావేశ హాల్లో అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కోఆప్షన్ సభ్యులను, ఎంపీటీసీ సభ్యులు ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గ్రామ స్థాయిలో ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని ఎంపీటీసీ సభ్యులకు ఎమ్మెల్యే సూచించారు. ఎక్కడి నుంచి గ్రామ స్థాయిలో మీ బాధ్యత మరింత పెరుగుతుందని, అలాగే ప్రజా సంక్షేమం కోసం పార్టీ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఉపాధ్యక్షుడిగా మండల ఆప్షన్
మంది బాబుకృష్ణ గారు కూడా నా తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతలపూడి మండలం రౌతలపూడి గ్రామంలో స్థానిక ఎంపీడీఓ కార్యాలయం నందు ఎంపీపీ ఎలక్షన్స్ నిర్వహించారు. వైసీపీకి చెందిన ఎంపీటీసీలందరూ గంటిమల్ల రాజ్యలక్ష్మిని మండల ప్రెసిడెంట్గా, తిరుమల రాయుడు సూరెడ్డి మండల వైస్ ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం రిటర్నింగ్ ఆఫీసర్ ఎంపీడీఓ ఎస్వి నాయుడు గెలిచిన ఎంపీటీసీలతో ప్రమాణ స్వీకారం చేయించారు. బట్ ఇక్కడ ప్రమాణ స్వీకారం మాత్రం పార్టీ సభ్యులు పార్టీకి సంబంధం లేకుండా ఎంపికైనటువంటి ఎన్నిక కాబట్టి సభ్యులు సభ్యులందరూ కూడా ఆసక్తిగా ఇస్తున్నాం. ముందుగా అయితే ప్రాదేశిక సభ్యులు ఏమీ లేదు, ప్రాదేశిక సభ్యులు ఆలయన ఐదు నాగరత్నం శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం తొమ్మిది పల్లయ్య గారిని చెప్పుకైనా తొమ్మిది పల్లయ్య గారు రాజలక్ష్మి అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న సాధన జూనియర్ కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఏఏఎస్ఎఫ్ జిల్లా కౌన్సిల్ సభ్యులు పుల్లని వేణు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ విద్యార్థుల కుటుంబ సభ్యుల నుండి టీసీ మెమోలు తెచ్చుకొని అడ్మిషన్లు చేసుకొని బలవంతంగా చేర్చుకుంటున్నారని, తిరిగి వారి టీసీ మెమోలు ఇవ్వాలని వేడుకుంటే విద్యార్థులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తే అలాంటి కళాశాలల ప్రైవేటు పాఠశాలల యాజమాన్యంపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల అధ్యక్షులు బంగారు ప్రేమ్ కుమార్, కిషోర్, సంజయ్, నితిన్, ప్రవీణ్, చక్రి, శ్రీధర్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. చెప్పండి సార్, మీ ముఖండి వారి పిల్లలు అక్కడ పిలిపించి మీరు వాళ్ళని అడుగుతున్నారు రెండు అడ్మిషన్ కోసం, అయితే వారు కరెక్ట్ వాళ్ళకి ఇప్పుడు ఇవ్వండి టీసీ, అది కూడా ఇప్పుడు ఇవ్వండి వాళ్ళకి ఏదో పార్టీ ప్రాబ్లమ్ వస్తే సార్ అక్కడ మీరు అడగండి ఒకసారి ఆ టీసీ మరి అడగండి తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఇందుకూరుపేట స్థానిక పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన ఎంపీపీ జడ్పీటీసీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో జడ్పీటీసీ శీర్షం సత్యవేణి, ఎంపీపీ కుంజం మురళి, వైస్ ఎంపీపీ నండూరి లక్ష్మీకుమారి ఎన్నికయ్యారు. రిటర్నింగ్ అధికారి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో దేవీపట్నం తహసీల్దార్ వీర్రాజు, ఎంపీడీఓ రత్నకుమారి ఎటువంటి న్యూసెన్స్ గొడవలు లేకుండా రంపచోడవరం సీఐపీ వెంకట శ్రీనాథ్, దేవీపట్నం ఎస్ఐ కేవీ నాగార్జున భద్రతా బందోబస్తులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జరగడం కూడా మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయకండ మోగించడం జరుగుతుంది. అత్యధిక స్థానాలు మ్యాక్సిమం అన్ని కూడా 11 మండలాల్లో 10 మండలాలు ఎంపీపీలు, 10 మండలాలు జడ్పీటీసీలు పొందడం జరిగింది. ఇలా ఇక్కడ దేవీపట్నం మండలం
ఇక్కడ కూడా మనం జరిగిన స్థానిక ఎన్నికల్లో ప్రజలు సింగిల్ మ్యాండేట్ ఇచ్చారు. ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద కానీ, మన నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని పూర్తి విశ్వాసం ఉంది. ఆ విశ్వాసంతోనే మన గడిచిన ఎన్నికల్లో సుమారుగా 8 ఎంపీటీసీ ఎన్నికలు ఇక్కడ జరిగితే దాంట్లో సుమారుగా 7 ఎంపీటీసీలు అలాగే ఒక జడ్పీటీసీని వన్ సైడ్గా మ్యాండేట్ ఇచ్చారు. ఇక్కడ ఈ దేవపట్నం మండల ప్రజలు కానీ ఆ మ్యాండేట్ ఇచ్చిన ప్రతి ఒక్క ఓటర్కి, ముఖ్యంగా ఈ విజయానికి సహకరించిన మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా మీ ద్వారా వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకుంటా తెలియపరుచుకుంటా ఉన్నా. కొంతమంది స్వార్థపరులు పార్టీ మ్యాండేట్ని కాదని ఏదో ప్రయత్నాలు చేద్దామని ప్రయత్నం చేశారు. కానీ భగవంతు ఉన్నాడు, కార్యకర్తల కష్టం ఉంది. ఖచ్చితంగా ఏదైతే లక్ష్యాన్ని ఏదైతే చేరాలనుకున్నామో, ఈవేళ మా మురళన్నకి ఈవేళ ఎంపీగా అందరూ, ఈవేళ వైస్ ఎంపీగా నండూరి మా అక్క లక్ష్మి, అలాగే ఎంపీటీసీగా మా బాబనమ్మ, అలాగే మరో ఎంపీటీసీగా మురళి గారు, వీళ్ళందరూ సహకారంతో ఈవేళ ఎంపీ అయ్యారు. ఖచ్చితంగా ఏదైతే ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చారో ఆ మ్యాండేట్ని అది మా ప్రయోజనాలు కోరుకొని కాకుండా, నేనే కాదు మా ఎమ్మెల్యే గారే కాదు, మా పార్టీ వార్డ్ మెంబర్ కా నుంచి ఎంపీ దాకా, ఎంపీ ఎమ్మెల్యే ఎంపీపీ వై జడ్పీటీసీ వైస్ ఎంపీపీ వైస్ జడ్పీటీసీ అలాగే ప్రతి సర్పంచ్ ఎంపీటీసీ ప్రతి ఒక్కరూ కూడా ఇచ్చిన ప్రతి పదవిని కూడా బాధ్యతయుతంగా, అది ఒక బాధ్యతగానే వ్యవహరిస్తూ ప్రజానిధులా కాకుండా ప్రజా సేవకులుగా ఈ రంపచోడి దగ్గరలో 11 మండలాల్లో ప్రతి కార్యకర్తగా ఆ దిశగా అడుగులు వేస్తాం. ఆ దిశగా అడుగులు వేసేటట్టు పార్టీ నాయకుడిగా, పార్టీ ఒక సీనియర్ కార్యకర్తగా ఖచ్చితంగా ఆ దిశగా అడుగులు వేస్తాం మీ అందరికీ తెలియజేసుకుంటాం. మరి ముఖ్యంగా దేవపట్నం మాకు ఇచ్చిన ప్రజలు మాకు ఇచ్చిన మ్యాండేట్ని ఖచ్చితంగా ఆ దిశగా రేపొద్దున దేవపట్నం మన మీద పూర్తిగా దృష్టి పెట్టి, మాకు ఇచ్చిన విశ్వాసాన్ని కానీ మా మీద ఉంచిన నమ్మకాన్ని కానీ ఒమ్ము చేయకుండా రాబోయే కాలంలో మరింతగా ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేసుకుంటూ గ్రామాలు అభివృద్ధి చేసుకుంటూ నేను కానీ మా ఎమ్మెల్యే గారు కానీ మా పార్టీ తరపున నెక్కిన ప్రతి ప్రజాప్రతినిధులు కూడా ఆ దిశగా అడుగులు వేస్తాం. థ్యాంక్ యూ. గోల్నక డివిజన్లోని శంకర్ నగర్ సూపర్ టిన్ సిటీ పాఠశాలలో మరియు తాకి జైలులోని విద్యార్థులకు దూసరి శ్రీనివాస్ గౌడ్ వారి సొంత ఖర్చులతో నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మైథిలి, నిర్మల, భాగ్యలక్ష్మి, చంద్రమోహన్ మరియు టీఆర్ఎస్ కార్యకర్తలు ఆర్కే బాబు, రెడ్డిపాక రాము, నర్సింగ్ యాదవ్, రాజు, విజయ్, ఉమేష్, ప్రణీత్ పాల్గొన్నారు. ఈ నెల 27న జరగనున్న భారత బంద్ విజయవంతం చేయాలని కోరుతూ ప్రతిపక్షం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ బంద్కు సహకరించాలని షాపు యాజమాన్యాలను కోరారు. ఈ కార్యక్రమంలో టీటీడీపీ అంబర్పేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ బిల్డర్ ప్రవీణ్, సిపిఎం అంబర్పేట నియోజకవర్గం మహేందర్ పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధరలు పెంచి పేద ప్రజల నడ్డి విరుస్తోందని, రాబోయే రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను గద్దెదించడం ఖాయమని అన్నారు. పెదకడుగూరు మండలం పరిధిలోని ఎంపీడీఓ ఆఫీస్ నందు ఈరోజు ఎలక్షన్ రిటర్నింగ్ అధికారి ఎంపీడీఓ ఆధ్వర్యంలో ఎంపీటీసీలు, జడ్పీటీసీలుగా ఎన్నికైన వారు ప్రమాణ స్వీకారం చేశారు. 16 స్థానాల్లో పోటీ చేయగా 14 స్థానాలు వైసీపీ కైవసం చేసుకోగా, 2 స్థానాలు టీడీపీ కైవసం చేసుకుంది. జడ్పీటీసీ 1 కైవసం చేసుకోగా మొత్తం 16 మందితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తర్వాత ఎంపీగా బాపురం శ్రీవిద్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా పరమేష్ను, కోఆపరేట్ సభ్యునిగా షేర్ఖాన్ పటేల్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఆఫీస్ సిబ్బంది, వైఎస్ఆర్సీపీ నాయకులు, వివిధ గ్రామాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతపురం నల్లచెరువు మండలం బీజేపీ కార్యాలయంలో మండల బీజేపీ అధ్యక్షుడు బారింతియాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో దీన్ దయాల్జీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు పేట్ల ఆంజనేయులు, జిల్లా మైనార్టీ ఉపాధ్యక్షులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పేట్ల ఆంజనేయులు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో దీన్ దయాల్జీ జయంతిని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. దయాల్జీ జీవిత చరిత్ర చూస్తే తన 3వ ఏట తన తల్లి మరణిస్తే 7వ ఏట తన తండ్రి మరణించడం జరిగిందన్నారు. అందులో భాగంగానే ఆయన దేశం కోసం సేవలను స్మరించుకుంటూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు, బ్రెడ్స్ పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.
ఈ నెల 27న జరగనున్న భారత్ బంద్ విజయవంతం చేయాలని కోరుతూ ప్రతిపక్షం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ బంద్కు సహకరించాలని షాపు యాజమాన్యాలను కోరారు. ఈ కార్యక్రమంలో టీటీడీపీ అంబర్పేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ బిల్డర్ ప్రవీణ్, సిపిఎం అంబర్పేట నియోజకవర్గం మహేందర్ పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధరలు పెంచి పేద ప్రజల నడ్డి విరుస్తోందని, రాబోయే రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను గద్దెదించడం ఖాయమని అన్నారు. అందరు నమస్కారం. సెప్టెంబర్ 27వ తేదీన మన రైతుల కోసము పేదల కోసము భారత్ బంద్ నిర్వహించబోతున్నది. దయచేసి నేను మన రాష్ట్ర ప్రజలకి, భారతదేశ ప్రజలందరూ కూడా విన్నవించుకుంటున్నాను. ఈ ఒక్కరోజు మీరు స్వచ్ఛందంగా మీ యొక్క దుకాణాలు కానివ్వండి, వ్యాపారాలు కానీ మీరు బంద్ చేసినట్టయితే మీరు పేదల కోసము రైతుల కోసము ఆలోచించిన వాళ్ళు అవుతారు. మీరు కనుక చేయకపోతే ఈ యొక్క దోపిడీ దౌర్జన్యం అలాగే కొనసాగుతుంది. మీ అందరికి కూడా అఖిల పక్షాల ద్వారా విన్నవించుకోవడం ఏంటంటే, మీరందరూ కూడా 27వ తేదీన సోమవారం రోజు సెప్టెంబర్ 2021న భారత్ బంద్ స్వచ్ఛందంగా చేయవలసిందిగా కోరుతున్నాం. అఖిల పక్షాల ఐక్యత. పెదకడుబూరు మండలం పరిధిలోని ఎంపీడీఓ ఆఫీస్ నందు ఈరోజు ఎలక్షన్ రిటర్నింగ్ అధికారి, ఎంపీడీఓ ఆధ్వర్యంలో ఎంపీటీసీలు, జడ్పీటీసీలుగా ఎన్నికైన వారు ప్రమాణ స్వీకారం చేశారు. 16 స్థానాల్లో పోటీ చేయగా 14 స్థానాలు వైసీపీ కైవసం చేసుకోగా 2 స్థానాలు టీడీపీ కైవసం చేసుకుంది. జడ్పీటీసీ 1 కైవసం చేసుకోగా మొత్తం 16 మందితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తర్వాత ఎంపీపీగా బాపురం శ్రీవిద్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా పరమేష్ను, కోఆప్టెడ్ సభ్యునిగా షేర్ ఖాన్ పటేల్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఆఫీస్ సిబ్బంది, వైఎస్ఆర్సీపీ నాయకులు, వివిధ గ్రామాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతపురం నల్లచెరువు మండలం బీజేపీ కార్యాలయంలో మండల బీజేపీ అధ్యక్షుడు బార్ ఇంతియాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో దీన్ దయాల్జీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు పేట్ల ఆంజనేయులు, జిల్లా మైనార్టీ ఉపాధ్యక్షులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పేట్ల ఆంజనేయులు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో దీన్ దయాల్జీ జయంతిని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. దయాల్జీ జీవిత చరిత్ర చూస్తే తన 3వ ఏట తన తల్లి మరణిస్తే 7వ ఏట తన తండ్రి మరణించడం జరిగిందన్నారు. అందులో భాగంగానే ఆయన దేశం కోసం సేవలను స్మరించుకుంటూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు, బ్రెడ్స్ పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. థ్యాంక్ యూ సార్. సో మా ఎంపీ గారిని మొట్టమొదటిసారి తహసీల్దార్ గారే అభినందించడం చాలా 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 సంతోషం సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైనందున శాసనరీత్యా స్థాపితమైన భారత రాజ్యం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.